చంద్రబాబు పాలనంతా భూ కబ్జాలమయం. విశాఖలో మీ బంధువుకి చెందిన గీతం కాలేజ్ 38 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే నోరు మెదపలేదు. ఆయన ఆస్థాన పత్రికలు ఆక్రమణల గురించి ఒక్క వార్త కూడా రాయలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2 విడతలుగా ఒకసారి 19 ఎకరాలు, మరోసారి 4 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం ఆక్రమణల చేర నుంచి విడిపించాము. మేరకు నాగార్జున మాజీ మంత్రి పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని, తర్వాత వచ్చినటువంటి ఆ ఎవరికి భూమి ఉందో, ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉన్నాం భూ కబ్జాలని నేను అడుగుతూ ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని, అయ్యా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ బంధు ఆనాడు ఆయన పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఎంవిఎస్ మూర్తి గారు, గీతం కాలేజీలో భూములు, ప్రభుత్వ భూములు దరిదాపు 38 ఎకరాల పైబడి అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నారని చెబితే నువ్వు నోరు మెదపలేకపోయారు. మీ పత్రికలు ఎక్కడ రాయలా, ఎందుకు రాయలేకపోయారు, ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? గీతం భూములు, ప్రభుత్వం భూముల్ని ఆక్రమించుకున్నారని చెప్తా ఉన్నారు ఆధారాలతో, ఎందుకు చేయలేకపోయావు? ఈరోజు కూడా దాని మీద మాట్లాడటల్లా. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 విడతలుగా ఒకసారి 19 ఎకరాల చిల్లర, ఒకసారి 4 ఎకరాల చిల్లర ప్రభుత్వం ఆధీనం చేసుకుంది. దానికి పూర్తి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. మరలా తర్వాత కోర్టు నుంచి నోటీసులు వస్తే ఆగిపోయినాయి. ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా మాట్లాడతారా? ఆ విషయం గురించి చర్చిస్తారా? ఎప్పుడైనా నిజంగా గీతం భూముల విషయంలో మీరు ఎప్పుడు ఇదిగో చో ఈ ప్రత్యేకంగా 19 ఎకరాలు ఫస్ట్ ఫేజ్లో, 4 ఎకరాలు చిల్లర సెకండ్ ఫేజ్లో, తర్వాత కోర్టు ద్వారా ఆగిపోయింది. ఇంకా దరిదాపు 15 ఎకరాల దాకా ఉంది. దీని మీద మీరు మాట్లాడి డెసిషన్ తీసుకుని ప్రభుత్వం దీన్ని అన్యాక్రాంతంగా గీతం కాలేజ్ భూములకు సంబంధించి మాట్లాడగడుగుతారా? చంద్రబాబు గారిని కూడా అడుగుతా ఉన్నా. ఈ విషయం మాట్లాడరు. మాట్లాడితే విశాఖపట్నంలో భూములు కాయ చేశారు, విశాఖపట్నంలో భూములు కాయ చేశారా ఏం చేశారు అనేది నీకు అధికారం ఉందిగా, తెలుస్తుందిగా ఏ భూములు ఎలా కాయ చేశారు ఏం చేశారు అనేది. ఆ విషయాల్లో మాట్లాడరు. ఈ ఇలాంటి పరిస్థితుల్లో భూములకు సంబంధించి ఈరోజు నువ్వు శ్వేతపత్రం విషయంలో మేము అడుగుతున్నటువంటి విషయాలు, దసపలా భూముల వ్యవహారాలు కానీ లేకపోతే అన్యాక్రాంతగా ఆక్రమించుకున్నటువంటి గీతం కాలేజ్ భూముల మీద మీరు క్రిస్టల్ క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు చేస్తుందో చెప్పగలుగుతామని కూడా అడుగుతా ఉన్నాం. మీరు చెప్పలేరు. చెప్పకపోయిన నిందలు జగన్మోహన్ రెడ్డి గారి మీద, నిందలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వేయటం తప్ప చంద్రబాబు గారు ఆద్యంతం ఈరోజు క్షేత్రపత్రం చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది.